హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ అను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం, ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం, డైట్ రెసిపీస్ కోసం. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టైప్స్ ఆఫ్ జాగరీస్, మనం ఏది వాడితే మంచిది అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి, డైలీ వాడుకోవడానికి ఈజీ ప్రాసెస్. ఇప్పుడైతే రెండు రకాలు చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా షాప్లో కొనవలసింది లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ది ఎప్పుడు ఎంచుకోకండి. అంటే మనకి డార్క్ గోల్డెన్ బ్రౌన్లో ఉన్నది ఏ షేప్లో ఉన్నా బెల్లం అది ప్రిఫర్ చేయాలి. ఎల్లోయిష్గా ఉన్నది ఎప్పుడు మనం ప్రిఫర్ చేయకూడదు, డార్క్ గోల్డెన్ బ్రౌన్ ఉండాలి. సో ఇప్పుడు 2.5 మినిట్స్ అయిపోయిన తర్వాత బెల్లం కొంచెం ఇలా మనం స్పూన్ యూస్ చేసి వాటర్లో కలిసేలాగా ఆల్రెడీ మెల్ట్ అయి ఉంటుంది, దాన్ని అలా కొంచెం కదిపేస్తే మిగతా 2 మినిట్స్లో మనకి ఇలా ఫైన్గా రెడీ అయిపోతుంది. సో ఇది మొత్తం చల్లారిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు 1 కేజీ చొప్పున ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బయట కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది స్టోర్ చేసుకొని ఇది కేక్స్ కోసం వాడతాం మనం. ఇది కేక్స్ కోసం వాడితే ఈ టైప్ ఆఫ్ ముద్ద బెల్లం కేక్స్ చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. మరికొంత కూల్ అయిన తర్వాత మనం ఇది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. 1 కేజీ కనుక మనం చేసి రెడీగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అవసరం లేదు, బయట కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెష్గా. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా అప్పటికప్పుడు మనం మెల్ట్ చేసుకోకుండా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న కేక్స్ అన్నీ ఈ బెల్లం యూస్ చేసి చేసినవి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. గోధుమ పిండి, రాగి పిండితో చేసిన కేక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా పైన డైమండ్ షేప్లో డిజైన్ ఉంటే దీన్నే బూరిగిపూడి బెల్లం అని అంటాం మనం, చాలా గట్టిగా ఉంటుంది. సో ఇది ఓన్లీ స్వీట్స్కి, కాఫీకి, టీకి మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఆ ముద్ద బెల్లాన్ని మాత్రం కేక్స్కి వాడుకోవాలి. ఇది డైమండ్ షేప్లో పైన డిజైన్ చేసి ఉంటుంది, ఇదే బురుగుపూడి బెల్లానికి గుర్తు. సో ఇందులో అయితే ఎక్కువ వాటర్ పోయకూడదు, జస్ట్ కొంచెం వాటర్ చల్లి ఒక 5 మినిట్స్ మనం కుక్ మోడ్లో ఉంచుకొని మెల్ట్ చేసుకుంటే ఫైనల్గా ఇలా వస్తుంది. చూడ్డానికి ఇలా ఉన్నా ఫైనల్గా మనకి పౌడర్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి ఇందాక తీసుకున్న ముద్ద బెల్లం పౌడర్ రాదు, ఇది మాత్రం చాలా ఫైన్ పౌడర్గా మనకి స్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ బెల్లాన్ని సున్నుండల కోసం, స్వీట్స్ కోసం వాడుతూ ఉంటాం. కొబ్బరుండలు కానీ దేనికైనా, కాఫీ, టీ దేనికైనా మనం వాడుకోవచ్చు. సో ఇలా చూసారు కదా, ఇలా ప్లేట్లోంచి తీసేస్తే మనం చేతితోనే పౌడర్ చేసుకోవచ్చు. సో మొత్తం ప్లేట్లోంచి తీసిన తర్వాత ఇలా పౌడర్ అయింది. పౌడర్ అయిన తర్వాత కూడా ఇందులో చిన్న చిన్న గట్టిగా మిగిలిపోయిన చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి. సో వాటి కోసం మనం ఒక 2 నిమిషాల పాటు కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేసుకుంటే ఫైన్ పౌడర్ మనకి రెడీ అయిపోతుంది. సో ఈ పౌడర్ మనకి 2 కేజీస్ అయినా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎందుకంటే దీనిలో ఏ కెమికల్ యూస్ చేయరు. ఇందాక తీసుకున్న మనం ముద్ద బెల్లంతో కంపేర్ చేస్తే దీనిలో ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది, ఓన్లీ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ యూస్ చేసి చేస్తారు. సో అది అంత గట్టిగా ఉంటుంది అందుకనే. సో నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, చూసారు కదా, నల్ల మినిమల్తో చేసిన సున్నుండలు అదే పౌడర్ యూస్ చేసి చేశాను. ఈ సున్నుండల రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఎప్పుడు బెల్లం ప్రిఫర్ చేసినా కెమికల్ లేనటువంటి, అంటే డార్క్ కలర్లో ఉండే బెల్లాన్ని యూస్ చేయండి. లైట్ కలర్ ఉన్న బెల్లంలో హైడ్రోసల్ఫేట్, అమోనియం సల్ఫేట్ వాడతారు చాలా ఫ్రెష్ లుక్ కోసం. సో ఇది తాటి బెల్లం. తాటి బెల్లం చాలా తక్కువగా యూస్ చేసుకోవాలి. ఏదైనా మనం చూస్ చేసుకున్నది మారుస్తూ ఉండాలి, ఒకటే రకాన్ని ఎక్కువ రోజులు ఏది వాడకూడదు. సో డైలీ రొటీన్ వాడుకోవడానికి
ఈ బూరుగుపూడి బెల్లం కొన్ని రోజులు, తాటి బెల్లం కొన్ని రోజులు యూస్ చేయండి. బట్ కేక్స్కి మాత్రం ఫస్ట్ చూపించిన ముద్ద బెల్లాన్ని యూస్ చేయండి. సున్నుండల కోసం బూరుగుపూడి బెల్లం మాత్రమే మీరు చాలా టేస్టీగా చేయగలరు. మిగతా ఏ స్వీట్స్ అయినా మీరు బూరుగుపూడి బెల్లంతో ప్రిఫర్ చేయండి. తాటి బెల్లం కాఫీకి, టీకి లిటిల్గా కొంచెంగా వాడుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగం. మరి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.